బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా పైగా రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత రిపీట్ అయిన కాంబినేషన్ అందుకే అఖండపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది పాండమిక్ టైమ్స్ లో కూడా యాభై కోట్లకు పైగానే బిజినెస్ చేసింది ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్ము రేపుతోంది అయితే ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అఖండ థియేటర్లోకి వచ్చేశాడు మరోసారి డ్యూయల్ రోల్ క్యారెక్టర్ లో దుమ్ము రేపాడు నటసింహం అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది సీక్వెల్ కు లీడ్ ఇస్తూ బాలయ్య ముగింపు పలకటంతో ఫ్యూచర్ లో అఖండ టూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ హవా కనిపిస్తోంది రీసెంట్ గా దృశ్యం టూ తో డైరెక్ట్ గా ఓటీటీలోకి ల్యాండ్ అయ్యాడు వెంకీ ఫిబ్రవరిలో ఎఫ్ త్రీ రిలీజ్ కానుంది పుష్ప కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తోంది నాగార్జున బంగారాజు పాత్రలో తిరిగొస్తున్నాడు అన్ని కుదిరితే తనయుడు నాగచైతన్యతో కలిసి సంక్రాంతికే రావాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇదే దారిలో బోయపాటి వెళ్లాలనుకుంటున్నాడు మరో కథతో అఖండ క్యారెక్టర్ను తిరిగి తీసుకురావాలనుకుంటున్నాడు అయితే ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువ ఎందుకంటే అఖండ తర్వాత బోయపాటి ఐకాన్ స్టార్ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య కూడా గోపిచంద్ మలినేని అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు